हाई फ्रेंड्स, वेलकम टू चेफ पवन बोड़ा चैनल। इवाल्टी मन रेसीपी स्पाइसी एग बिर्यानी। चाला ईजी चेसुकोवच्चु, चाला टेस्टीगा तुंदरगा चेसुकोवच्चु। एग बिर्यानी चेयडम चाला कष्टम अनुकुन्न वाळ्ळु ई वीडियो पूर्तिगा चूसी तप्पकुंडा ट्राई चेयंडि। मीकु ई बिर्यानी पक्कगा नच्चुतुंदि, चाला बागुंटुंदि। मरि एग बिर्यानी एला तयारु चेसुकोवालो नेर्चुकुंदामा? ముందుగా కోడిగుడ్లకు కాట్లు పెట్టేయండి. నేనైతే 4 కోడిగుడ్లు తీసుకున్నాను. అందులో కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక అర స్పూన్ గరం మసాలా వేసేసి బాగా నలపాలి. నలిపేసిన తర్వాత ఒక మందం పాటి ప్యాన్లో 80 ml ఆయిల్ పోసి ఎగ్స్ క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని బయటికి తీసేయాలి. ఇదే ఆయిల్లో మరో టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ సరిపోతుంది అనుకుంటే అదే ఆయిల్లో యాడ్ చేయండి. 2 అనస పువ్వు, 7-8 లవంగాలు, 4 ఇలాచీలు, 2 మరాఠీ మొగ్గ, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1/2 స్పూను సహజ జీరా స్పైసెస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోనే పొడుగ్గా సన్నగా చీలిన 4 పచ్చిమిర్చి యాడ్ చేయండి. అలాగే 2 టమాటా ముక్కలు బాగా ఫ్రై చేయండి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అలా కలిపిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత 1 ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఫ్రై చేసిన ఆనియన్ వేసేసుకొని 1/2 కప్పు పుదీనా కొత్తిమీర వేసి 1-2 నిమిషాల పాటు నలపాలి. అందులోనే 700 గ్రాముల వాటర్ వేసేసి ఉడకబెట్టుకోవాలండి. 700 గ్రాముల వాటర్ అంటే మనకు 1/2 కేజీ రైస్ కండి, 1/2 కేజీ బాస్మతి రైస్కి. బాస్మతి రైస్ గంట పాటు నానబెట్టుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత 4 ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేశాను నేనైతే. అందులోనే గంట పాటు నానబెట్టిన రైస్ వేసేసానండి. అందులోనే 2 కప్పుల నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంకా చాలా స్మూత్గా టేస్టీగా అయిపోతుందండి. రైస్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. అది ఉడికిన తర్వాత 1-15 నిమిషాల పాటు మూత పెట్టేసి తీసేయాలండి. చూశారు కదా, వేడి వేడి ఎగ్ స్పైసీ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ కూడా చక్కగా ఉడికింది. ఒకసారి కింది నుండి పైకి ఇలా కలిపి 1-5 నిమిషాలు ఇలా వదిలేయండి. దీనివలన తడిగా ఉన్న రైస్ పొడి పొడిగా అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ. ఈ ఎగ్ బిర్యానీని ఉల్లిపాయ, పెరుగు, రైతాతో తింటే చాలా చాలా బాగుంటుందండి. చూశారు కదా స్పైసీ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. Hi friends, this is Chef Pavan Boda. Please subscribe my channel and like it this video.